మన రాష్ట్ర రాజకీయాల్లో నేను పర్టిక్యులర్ గా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇప్పుడు మీరు అన్నట్టు ఈ కుల రాజకీయాలు అనేవి ఎప్పటి నుంచో కీలక పాత్ర పోషించట్లేదా వాటి బేస్ చేసుకునే గెలుపోటంలు అనేది ఆధారపడి ఉండట్లేదా సరే మీరు ఇప్పుడు ఒక పాయింట్ అడిగారు కుల రాజకీయాల మీద నడుస్తున్నానండి ఓన్లీ కుల రాజకీయాలు కాదండి కులము డబ్బులు ఏవి ప్రభావితం చేయట్లేదు నాట్ ఓన్లీ నేను అనేది కుల రాజకీయాలు అవి కూడా ఒక పాత్ర కీలక పాత్ర పోషించట్లేదు అంటున్నాను yes yes మీరు అన్నది రాసమే ఒక పాత్రకి మాత్రమే కానీ ఫుల్ కాదు అంటే సే ఎగ్జాంపుల్ 100 ఓట్లలో 51 ఓట్స్ వస్తే నేను గెలుపొందను am I right 49 వస్తే నేను గెలుపొందినట్టు కాదు కానీ కుల రాజకీయాలు ఎంతవరకు పనిచేస్తాయి అంటే 49% వరకు మాత్రమే పనిచేస్తాయి బట్ రిమైనింగ్ 2% ఎక్కడి నుంచి రావాలి ఈ 2% రావాలంటే డెఫినెట్ గా న్యూట్రలైజేషన్ ఉండాలి అలానే నాన్ రిలీజియస్ ఉండాలి అలానే నాన్ క్యాస్ట్ బేస్డ్ ఉండాలి నాన్ ఎకనామికల్ బేస్డ్ ఉండాలి అంటే హ్యూమానిటీ బేస్ ఈ 2% చాలా మనకు విలువైంది అంటే 49 వచ్చేసినా కూడా గెలిచినట్టు కాదు టై అవుతుంది డ్రా అవుతుంది కానీ మేజర్ షేర్స్ ఎవర్ది ఉంటుంది అప్పుడు 2% అంటే మనం ఇక్కడ మోర్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది ఏంటంటే మైన్యూర్ పర్సంటేజ్ అని ఎలక్ట్రోల్స్ ని మనం అనుకున్నా కూడా బట్ వాళ్ళే కీలకంగా బిహేవ్ చేస్తారు అనేది మనం గమనించాలి మైనర్స్ ని మైనారిటీని మనం పక్కన పెట్టేస్తే మనం గెలుపొందొచ్చు అనేది మూర్ఖత్వం అలానే మెజారిటీ వాళ్ళని కూడా పక్కన పెట్టేస్తే గెలుస్తామని అనుకోవడం మాత్రం కూడా మూర్ఖత్వమే ఇక్కడ మనకి ఇద్దరు కావాల్సిందే సమాజంలో అటువైపు వాళ్ళు బతకాలి ఇటువైపు వాళ్ళు బతకాలి ఇద్దరు ఉంటేనే అది సొసైటీ అని అంటారు సోషల్ సివిలియన్ సొసైటీ అని ఎందుకు అంటాము బేసికల్ గా మనము డెమోక్రసీని ఎందుకు అడాప్ట్ చేసుకున్నాము ఇక్కడ డిఫరెంట్ క్యాస్ట్ క్రీడ్ రిలీజియస్ సెక్స్ జెండర్ రీజన్ ఇన్ని రకాల డిఫరెన్షియేట్స్ ఉన్నాయి డైవర్సిటీ ఉన్న ఒక ప్లేస్ ని మనం ఒక ఒక జోన్ లా తయారు చేసుకున్నాం ఒక కంట్రీలా తయారు చేసుకున్నాం దట్ ఈస్ ఇండియన్ ఈస్ ద బిగ్గెస్ట్ లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ దట్స్ అ డెమోక్రటిక్ కంట్రీ డెమోక్రటిక్ అంటే ఏంటి డిమోరలైజ్ ఆఫ్ ద పీపుల్ అంటే మిమ్మల్ని నేను డిమోరలైజ్ చేయకూడదు అంటే మీ భావాల్ని గానీ మీ హావాల్ని గానీ మీ యొక్క నడవడికని గానీ మీ అభిప్రాయాలను గానీ మీరు బతకాలనుకున్న ఒక వేని గానీ పద్ధతిని గానీ దీన్ని ఎక్కడ కూడా నేను డిమోరలైజ్ చేయకూడదు డిమోరలైజ్ చేయకుండా మీరు నేను కలిసి ఉన్న ఒకటే ఒక సమాజము ఆ సమాజాన్ని నిర్మించుకోవడానికే మనం ఒక రాజ్యాంగాన్ని రాసుకుంటున్నాం ఈ రోజు ఆ రాజ్యాంగం లేదు ఉంది కానీ పుస్తకాలలో ఉండిపోయింది వాస్తవంగా తీసుకున్నప్పుడు ఎగ్జిక్యూషన్ లో లేదు అందుకోసమే మనం క్యాస్ట్ కో పార్టీ రిలీజియస్ కో పార్టీ క్యాస్ట్ కో లొకేషన్ రిలీజియస్ కో లొకేషన్స్ చూస్తున్నాం ఈ రోజు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కూడా మనం తీసుకున్నప్పుడు కొన్ని గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ని అంటే నేను ఇక్కడ ఫేవర్ గా నేను ఒక పార్టీ అని చెప్పట్లేదండి ఒకవేళ సాక్షిలోనో లేకపోతే సాక్షికి సంబంధించిన మీడియాలలోనో వైసీపీకి ఎక్కువ వస్తున్నాయని వేసుకోవచ్చు అలానే TV5 ABN TDPకి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎక్కువగా వస్తున్నాయని చెప్పి వాళ్ళు వేసుకోవచ్చు జనసేనకి 99 టీవీ అని చెప్పేసి బీజేపీకి ఇంకొక టీవీ అని చెప్పేసి అని వీళ్ళు మెజర్ చేయడానికి ఒక స్కేల్ ఉండాలి ఆ స్కేల్ ఉన్నప్పుడే మనం మెజర్ చేయగలుగుతాం ఇక్కడ స్కేలే లేదు కానీ నేను మెజర్ చేసేస్తున్నా అంటే నేనేంటి ఇక్కడ ఎవరు నచ్చినట్టు వాళ్ళు మెజర్ చేసుకోవచ్చు బట్ కొన్ని పార్టీలు క్లెయిమ్ చేసుకుంటున్నాయి ఎలా క్లెయిమ్ చేసుకుంటున్నాయి మేము ఈ గ్రామ పంచాయతీలు మేము గెలిచాం ఎస్ అఫ్ కోర్స్ నేను కూడా వాళ్ళకి అప్రిషియేట్ చేస్తాను అండ్ విషెస్ కూడా చెప్తాను కంగ్రాచులేట్ కూడా చేస్తాను ఎందుకు అంటే అక్కడ ఒక సామాజిక వర్గానికి సంబంధించిన మనుషులు చాలా మంది ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఓటింగ్ బ్యాంకు వాళ్ళకి వాళ్ళే వేసుకుంటారు కాబట్టి డెఫినెట్ గా గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి దాన్ని మనం బిలీవ్ కూడా చేయాలి కానీ నిజంగా ఇది అన్ని ప్లేసెస్లో వర్కౌట్ అవుతుందా అంటే నో అని నేను చెప్తాను ఎందుకు అంటే వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు వేరే గ్రామ పంచాయతీలో డిఫరెంట్ క్యాస్ట్ డిఫరెంట్ రిలీజియస్ డిఫరెంట్ మైండ్ సెట్స్ పీపుల్స్ ఉంటారు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ నియోజకవర్గంలో అంటే ఆ గ్రామ పంచాయతీలో డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వీటిని సెంట్రల్ ఎలక్షన్స్ ని ట్యాగ్ చేయడం అనేది చాలా తప్పు ఫండమెంటలీ రాంగ్ ఎందుకంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఇస్ డిఫరెంట్ ఉంటుంది ఈ కాంబినేషన్ ఎలక్షన్స్ లకు రకరకాల ప్రాబ్లమ్స్ మెర్జ్ చేసుకోవాలి బట్ వేరాస్ గ్రామ పంచాయతీలో మీకు మేజర్ గా ఉండేది 4 ప్రాబ్లమ్స్ ఒకటి శానిటేషన్ ప్రాబ్లం ట్రాన్స్పోర్టేషన్ గానీ ఇది 4 గవర్నమెంట్ ఎలాంటి స్కీమ్స్ సబ్సిడీలు ఇస్తుంది అవి మనకు చేరుతున్నాయా లేదా అనేది మోర్ ఇంపార్టెంట్ ఈ 4 అక్కడ పనిచేస్తాయి తప్ప మిగతా మెజారిటీ షేర్స్ ఏమి ఉండవు సో వీటిని బేస్ చేసుకునే అక్కడ పనిచేయాల్సి ఉంటది అక్కడ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎవరైతే ఉన్నా ఆయన యాక్ట్ చేయాల్సి ఉంటది పబ్లిక్ కూడా అక్కడ ఆ ఇష్యూస్ మాత్రమే తీసుకొస్తారు అదే మీరు ZPTC MPTCకి వెళ్ళిపోయినప్పుడు సెగ్మెంట్ మారుతుంది ఇష్యూస్ మారుతాయి ప్రాబ్లమ్స్ మారుతాయి పబ్లిక్ మారుతారు సివిలియన్స్ మారుతారు మైండ్ సెట్స్ మారుతారు ఇన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి.